హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ మధ్య రెండు నెలలుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అది ఏంటి అంటే కోదాడ దగ్గర ఎర్రారం అనే గ్రామం ఎర్రవరం అనే గ్రామంలో నరసింహస్వామి వెలిసారు అనేసి జనాలు తండోపతండాలుగా వెళ్ళి దర్శించుకుంటున్నారు అసలు దీని చరిత్ర ఏంటి అని మొత్తం దీని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్దామనుకుంటున్నాను నేను గ్యాదర్ చేసింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేశాను నిన్నటి వరకు మారుమూల అయినటువంటి ఎర్రారం నేడు భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుండి వచ్చి సూర్యాపేట జిల్లా ఎర్రవరం గ్రామంలో వెలిసినట్లు స్థానికులు చెబుతున్నారు గ్రామంలో ఒక మహిళ ఒంటి మీదకు దేవుడు వచ్చి బాల ఉగ్ర నరసింహస్వామిని వచ్చానని చెప్తే గ్రామంలో ఎవ్వరూ నమ్మలేదట అదే గ్రామంలో ఎ ఎనిమిదవ తరగతి చదివే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్లు చెప్పాడు అలా చెప్పి చెరువు కట్ట దగ్గర ఉన్న దుల్లగట్టను తవ్వితే ఆనవాళ్ళు వస్తాయని ఆ బాలుడు రూపంలో స్వామి చెప్పడంతో అతను చూపించిన దగ్గర తవ్వగా బాలుడు చెప్పినట్టుగానే నిజంగానే ఆనవాళ్ళు కనిపించాయి అందుకే కళ్ళ ముందే జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు కష్టాలతో వచ్చిన భక్తులను కరుణించి కష్టాల నుంచి బయటపడేసినట్లుగా చెబుతున్నారు కళ్ళు లేని వారికి చూపు కల్పిస్తూ కాళ్ళు లేని వారికి నడకను తెప్పిస్తూ మాట రాని వారికి మాటలు తెప్పిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ తమ కొంగు బంగారం అయ్యాడని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవుణ్ణి దర్శించుకొని తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతాన ప్రాప్తి కలగడం ఎర్రవరం నరసింహస్వామి ప్రత్యేకత వివాహమైన వివాహమైన ఎన్నో ఏళ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆశలు వదులుకున్న సందర్భంలో ఇక్కడ కొబ్బరికాయలు ముడుపు కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతోందనే పేరు సొంతం చేసుకుంది ఇక్కడ యొక్క పుణ్యక్షేత్రం ప్రస్తుతం గుడి నిర్మాణంలో ఉన్నందున కొంత అసౌకర్యం కలిగిస్తున్నప్పటికీ భక్తులు అత్యంత శ్రద్ధి భక్తులతో భగవంతుణ్ణి దర్శించుకున్నారు అంతేకాకుండా తమ ఇంటిని ఒంటికి కలిగిన కష్టాలని స్వామివారి మాటల ద్వారా తెలుసుకుంటున్నారని భక్తులు అంటున్నారు తమ సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చారని నా దగ్గరికి వచ్చిన భక్తులకు కష్టాలను కడతేరుస్తూ ఆదుకుంటానని కలియుగమంతం కాబోతుందని ఆ సమయంలో ప్రజలు ఆదుకునేందుకు నేనున్నానని ఆ ఉగ్ర నర బాల నరసింహస్వామి వారి భక్తులకు హామీ ఇస్తున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి రాష్ట్రం అంతటా భక్తులు భక్తులకు తెలిసి అందరూ తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఎర్రవరం గ్రామంలో స్వయంభూగా వెలిసిన స్వామి వారికి ఇంకా ఆలయం కూడా నిర్మించలేదు అయినా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు మార్చి నెలలో ఆరు కోట్ల విరాళాలతో ఆలయాన్ని నిర్మించేందుకు శంకస్థాపన చేశారు పది నుండి పదిహేను లక్షల వరకు ఉంటుందని అన్నారు మార్చిలో జరిగిన శంకుస్థాపన నుంచి నేటి వరకు కేవలం రెండు నెలల్లోనే హుండీ ఆదాయం ఎనభై లక్షలు వచ్చినట్లు తెలుపుతున్నారు ఈ విధంగా మరి ఎంత నిజమో ఏమో తెలియదు కానీ ఈ వార్త అయితే బాగా హల్చల్ చేస్తుంది తమ కుమారుడిని ఆవహించి వైకుంఠం నుంచి నరసింహస్వామి స్వయంభూవుగా వెలవడం తమ అదృష్టం అంటున్నారు ఆ పండు పండుబాబు యొక్క స్వామి తల్లిదండ్రులు ఇదండి హల్చల్ చేస్తున్న విషయం అది ఎంత నిజమో ఏమో తెలియదు కానీ జనాలు మాత్రం బాగా నమ్మి తండోపతండాలుగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఇదండి దీని కథ ఈ నరసింహస్వామి వెళ్ళడా వెళ్లవ వెలిసినాడు అనడానికి అక్కడ గ్రామస్తులందరూ కూడా ఈ విధంగా చెబుతున్నారనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూసి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ